దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలు అష్టాదశ పీఠాలు పంచారామాలు జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ హిందూ మత విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మజ్యోతి. ధర్మజ్యోతి మన 19 న్యూస్ లో. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే అందరికి, బాగున్నారా? సూపర్, వెల్కమ్ టు అవర్ లవ్లీ షో, లవ్లీ టాక్. నేను మళ్ళీ మీకోసం అయితే వచ్చేసాను. 7:30 అయిపోయింది, నేను మీకోసం వచ్చాను. మీరు కూడా నా కోసం టీవీ లాంచ్ చేసి రెడీగా కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. సో అది నిజమైతే వెంటనే మీరు ఒకటి చేయాలి. ఏం చేయాలి? నాకు కాల్ చేయాలి. 9666-9663 నాకు కాల్ చేసేయండి. మీరైతే రెడీగా ఉన్నారని నాకు చెప్పండి. అంతేకాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ బర్త్డే జరుపుకుంటున్నారో, మీ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బర్త్డే విషెస్ చెప్పేద్దాము. అండ్ మ్యారేజ్ డే జరుపుకున్న వాళ్ళకి, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోబోయే వాళ్ళకి, చేసుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా మనం విషెస్ చెప్పేద్దాము. సో ఇంకెందుకు లేట్, వెంటనే నాకు కాల్ చేసేయండి. నాతో పాటు మీరు కూడా లైవ్ లో అందరికి వినిపించేలాగా మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ కొలీగ్స్ కి ఎవరికైనా సరే విష్ చేసేయచ్చు, వాళ్ళని ఫుల్ హ్యాపీ చేసేయచ్చు. సో అంతేకాకుండా ఫొటోస్ ఎలా వేయించుకోవాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎవరి బర్త్ అయితే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పర్టికులర్గా డేట్ ఏంటి అండ్ వాళ్ళ పిక్చర్, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు నాకు ఇచ్చేసేయండి మీ డీటెయిల్స్ నేను తీసుకొని. ఈరోజు బర్త్డే అనుకో, ఫర్ సపోజ్ ఈరోజు బర్త్డే అయితే నా ఇంకా ఈరోజు ప్లే చేస్తాను నేను, సాంగ్ వస్తుంది, సాంగ్ మధ్యలో అలా అలా మన ఫొటోస్ కూడా వస్తుంది అనమాట. ఆల్రెడీ నిన్న చూసేది ఉంటారు మీరు, సో చూసి ఉంటారు అనుకోని నేను మళ్ళీ ఇంకా డీప్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు అర్థమవుతుంది, మీరు ఇంటెలిజెన్స్ నాకు తెలుసు కదా, నాలాగే మీరు కూడా చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, వెంటనే అయితే నాకు కాల్ చేసేయండి. ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వాళ్ళకి మనం లైవ్లో విష్ చేద్దాము. అంతేకాకుండా ఇంకేం చేద్దాము, మీకు ఇష్టమైన పాటని కూడా వాళ్ళకి డెడికేట్ చేసేద్దాం. సూపర్ కదా, మరి ఇంకెందుకు లైట్ మీరు. సో ఇంకా లైట్ చేయకుండా కాల్ చేసేయండి. కాల్ చేసేటప్పుడు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టీవీ వాల్యూమ్ మాత్రం అస్సలు హైలో పెట్టి కాల్ చేయొద్దు, ఎందుకంటే మీరు కాల్ చేసినా వేస్ట్, కట్ అయిపోతుంది. సో టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి కాల్ చేయండి. ఓకే, మరి ఇప్పుడైతే ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, 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 హాయ్, చెప్పండి. నేను మనీషా గారిని అండి. మీరు సూర్య గారే కదండి? సూర్య గారు కదండి. మీరు పట్టగా అందరు ఏంటండి, చిన్న పిల్లలాగా? అవునా, మేబీ నా డ్రెస్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. నో డౌట్, నేను మీ మనీషాని. మేబీ నా ఫ్రాక్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు ఈరోజు. ఓకే సూర్య గారు, చెప్పండి, బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా? అయ్యయ్యో, ఇంత లేట్ గా చెప్తారు, మరి నిన్న చెప్పొద్దా నాకు? ఇది చాలా పార్టీ అడుగుతామని మీరు, నాకు తెలుసు కదండి. అంత పెద్ద పెద్ద మాటలు మనకు వద్దు కానీ, ఇప్పుడైతే హ్యాపీ 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 మ్యారేజ్ యానివర్సరీ సూర్య గారు అండ్ భవానీ గారు, మీ ఇద్దరికి కూడా. వినిపిస్తుందా? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? మరి నా మొహాన్ థ్యాంక్స్ పడేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఓకే భవానీ గారు కూడా చెప్పండి, నేను విష్ చేశానని. ఓకే సూర్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్, ఫుల్ గా ఎంజాయ్ చేయండి మ్యారేజ్ డే అయితే. ఓకేనా? నా పెళ్లి రోజు గురించి మహేష్ బాబు సాంగ్, మంచి సాంగ్ ఇయ్యాలండి. అయ్యో, మీ పెళ్లి రోజు గురించి మహేష్ బాబు గారి సాంగ్, పెళ్లి సాంగ్ ఏదైనా దొరికితే వేస్తాను. ఓకేనా? అలాగే అలాగే, మీకోసం.
जरिगे पने नादी హార్ట్లీ విషెస్ మేము చెప్తున్నాము హ్యాపీ 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 మ్యారేజ్ యానివర్సరీ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి రెగ్యులర్గా ఇలా కాల్ చేస్తూ ఉండాలి నన్ను నవ్విస్తూ ఉండాలి ఓకేనా సూపర్ మరి మీరు కూడా ఇలానే పెళ్లి రోజు విషెస్ నాతో చెప్పించుకోవాలి అనుకుంటున్నారా ఇంకెందుకు లేట్ వెంటనే నాకు కాల్ చేయండి కాల్ చేయాల్సిన నెంబర్ గుర్తుంది కదా 9669663 వెంటనే నాకు కాల్ చేయండి సూర్య గారిలాగా విషెస్ చెప్పి ఆయనలాగా సిగ్గుపడుతూ సంతోషంగా అవ్వచ్చు చాలా షైగా ఫీల్ అయ్యారో ఏమో నాకు అనిపించింది ఈరోజు चलो मरे नेक्स्ट कॉलर एवरो हेलो 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 हाय हाय చెప్పండి మీ పేరు లక్ష్మి లక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు గుంటూరు గుంటూరు ఓకే మరి బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా బర్త్డే విషెస్ మ్యారేజ్ విషెస్ ఏం లేవండి ఏమీ లేవా ओके नो प्रॉब्लम मरी एवरकना हेलो हेलो चप्पन मरी इंकिंटी विशेष आलो हेलो टांका हेलो इंटरनली हेलो ओकड़ो मूवी निंची सांग कावला ओकड़ो मूवी निंची सांग कावला ओके सांग कावली अन्नारा इंदा का ఓకే ఓకే ఏం సాంగ్ కావాలి ఒక్కడి మూవీ నుంచి నువ్వే మాయ చేసావు నువ్వే మాయ చేసావు అదేనా అదేనండి మహేష్ బాబు గారి సాంగ్ ఆల్రెడీ సూర్య గారు అడిగేశారు ఇప్పుడు మీరు కూడా 2 వర్డ్స్ పడిపోయింది అన్నమాట మహేష్ బాబు గారి సాంగ్ ఓకే చూద్దాం బట్ నేనైతే మీకోసం ఒక్కడి మూవీ నుంచి సాంగ్ ప్లే చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను ఓకే ओके मरि इंगेंटि विनायक चवति फेस्टिवल की बा प्लान चेसुकुंटारा इंका इन्नो रोजुलु लेदु कदा आमेंडि बा ग्रैंड गा चेसुकुंटारा ई सारी बट चेसुकुंटामंडि बट जागर्ता करोना कदा एक्कुव एं तिरगोद्दु ओकेना एक्कुव एक्कुव मंदि उन्न दग्गरिकैते असलु वेल्लोद्दु వెరీ గుడ్ సూపర్ సూపర్ హ్యాపీగా చేసుకొని ఇంట్లోనే ఉండి బోలెడన్ని పిండి వంటలు వండుకొని తినేసేయండి థ్యాంక్ యూ మీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు బాయ్ 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 సూపర్ కదా చాలా మొహమాట పడుతున్నారు బాబు అంటే ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటాను బట్ మాట్లాడారు టెన్షన్ పడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడారు మీరు కూడా ఇలా కాల్ చేయండి ఏం చక్క ఫ్రీగా మాట్లాడుకోవచ్చు చూడండి లేదు మీరు టీవీ వాల్యూమ్ హైలో పెట్టి కాల్ చేశారో నేను చేసేది ఏం లేదు కాల్ కట్టేపోతుంది అంతే ఆటోమేటిక్ గైడ్స్ అండ్ నాట్ మై మిస్టేక్ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ కూడా ఎవరు కట్ చేసే వాళ్ళు లేరు మీ కాల్ని డిస్టర్బెన్స్ ఏమొచ్చినా ఆటోమేటిక్గా అదే కట్ అయిపోతుంది సో మీరు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి నాకు కాల్ చేయండి హ్యాపీగా మాట్లాడేసేయండి ఇద్దరు మాట్లాడేసుకొని ఆ తర్వాత ఎవరైనా బర్త్డే విషెస్ ఉంటే లైవ్లో మీరు చెప్పండి మీ తరఫున నేను చెప్పేస్తాను సో అప్పుడు వాళ్ళు హ్యాపీ అయితే మీరు హ్యాపీ మీరు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీ మీకు తెలుసు కదా ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ నేను చెప్పవసరం లేదు మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ అని సో వినాయక చవితి వస్తుంది కాబట్టి మీరు పండగ చేసుకోండి గవర్నమెంట్ అయితే మాక్సిమం పండగలు వద్దు అని పండగ చేయొద్దు అని రద్దు చేసింది ఉత్సవాలను రద్దు చేసింది బట్ పండగ చేసుకోండి బట్ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే తప్పలేదు కదా చిన్న చిన్న మండపాల్లో చేసుకుంటే అయితే తప్పలేదు బట్ కోవిడ్ ప్రికాషన్స్ పాటిస్తూ డిస్టెన్స్ తీసుకుంటూ మాస్క్ అస్సలు మాస్క్ తీయొద్దు అవసరమైతే మన వినాయకుడికి కూడా మాస్క్ పెట్టేయండి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది మన సొసైటీకి అలా ప్రికాషన్స్ అన్నీ పాటిస్తూ అంతేమని ప్రసాదంలో శానిటైజర్ మాత్రం పెట్టకండి
మీ నాయకుడికి మాస్క్ పెట్టమన్నారు కదా అనని ప్రసాదంలో శానిటైజర్ వేయొద్దు, శానిటైజర్ ఓన్లీ చేతులు కడుక్కోవడానికి మాత్రమే యూజ్ చేయాలి, తర్వాత ప్రసాదం తినే ముందు మాత్రమే మనం యూజ్ చేయాలి, ఓకేనా? సో ప్రికాషన్స్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా పండుగని హ్యాపీగా బిందాస్గా చేసుకోండి. ఇంత మనం మనం జాగ్రత్తగా ఉంటే ఎవరు మనల్ని వద్దు అన్నారు కదా. స్టే హోమ్ స్టే సేఫ్, అలానే పండుగలు కూడా స్టే హోమ్ స్టే ఫెస్టివల్ స్టే అన్నట్లు ఎంజాయ్ చేయండి, ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా పండుగలు జరుపుకోండి, ఎంజాయ్ చేయండి. ఎక్కువ మంది కలవటం వల్ల వైరస్ అనేది త్వరగా వ్యాపిస్తుంది అన్నమాట. సో అంతేకాకుండా ప్రజెంట్ కూడా చాలా రెయినీగా ఉంది, 3-4 డేస్ నుంచి కూడా వర్షం ఎక్కువగా పడటం వల్ల ఈ ఫీవర్స్ అనేవి త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి చాలా. ఇప్పుడు ఈ కరోనాతో పాటు మలేరియా, డెంగ్యూ కూడా ఫీవర్స్ వస్తున్నాయి. అది కరోనాగా కన్వర్ట్ అవ్వకుండా చూసుకోవాలి మెయిన్. మీరు కొంచెం ఫీవర్ వచ్చినా సరే, బాడీ పెయిన్స్ వచ్చినా, ఇప్పుడు ఏంటంటే కరోనా కరోనా కరోనా. సో ఈ మనకి నార్మల్ ఫీవర్ వచ్చినా ఒక 2-3 డేస్కి మనకి కరోనా లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో అలా కన్వర్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఎక్కువ మంది ఒకచోట ఉండటం వల్ల ఈ వర్షానికి కానీ దేనికి ఈ ప్రజెంట్ అట్మాస్ఫియర్ కూడా బాగాలేదు కాబట్టి మనం త్వరగా సిక్ అయ్యి అన్హెల్దీ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దానికోసమనే డిస్టెన్స్లో ఉండాలి. ఎక్కువ ఎక్కువ మంది రష్ ఉండే చోట మాత్రం అస్సలు తిరగొద్దు, ఎందుకంటే ఇప్పుడు బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఎంజాయ్మెంట్ కోసం మనం హెల్త్ పాడు చేసుకుని మనమే లేని స్టేజ్కి వచ్చేస్తే మనకి నెక్స్ట్ ఇయర్ అనేదే ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ భవిష్యత్తు కావాలంటే ప్రస్తుతాన్ని వదులుకోవాలి, తప్పదు. ప్రస్తుతాన్ని ఏమీ అంత మీరు బాధగా వదులుకోని అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లో ఉండి బోల్డని స్నాక్స్ ఉండేసుకొని టీవీ పెట్టగానే మీకు ఎదురుగా నేను వచ్చేస్తాను కదా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మీకు ఇంకెందుకు బోర్? 7:30కి టీవీ పెట్టగానే నేను కనిపిస్తాను. 7:30 కాకుండా రోజంతా నన్ను చూడాలంటే యూట్యూబ్లో 90 న్యూస్ ఎంటర్టైన్మెంట్ అని కొట్టండి, మన షోస్ వచ్చేస్తే 90 న్యూస్ తెలుగు అని కొట్టండి, నా న్యూస్ వచ్చేది. సో సూపర్ కదా, మరి ఇంకెందుకు? మీరైతే వెంటనే నాకు కాల్ చేయండి 9666-9333. ఈ లోపు మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది, ఎంజాయ్ దిస్ సాంగ్. క్రియేటివ్ క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30.
హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. సో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషయాస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసి మా ద్వారా మీ విషయాస్ చెప్పొచ్చు. అంతే కాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కి, ఏంటది? విషస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతే కాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబుల్ దమక్ అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9669663. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ నైటి న్యూస్ లో. నువ్వే మాయ చేసావు కానీ మనం సాంగ్ ట్యూన్ రాదులే కానీ ట్రై చేశాను ఏదో, బట్ వద్దు మీరు అందరూ పారిపోతారు మళ్ళీ టీవీల ముందు నుంచి అని ఆపేశాను. బట్ మీకోసం అయితే సూర్య గారు అండ్ లక్ష్మి గారు, మీ ఇద్దరి కోసం మహేష్ బాబు గారి సాంగ్ ప్లే చేశాను. సో మీరు హ్యాపీ కదా సుబాబ్? ఇప్పుడైతే మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హాయ్ హలో. టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఆల్రెడీ నేను చెప్పాను కాల్ కట్ అయిపోతుంది. హలో కట్ అయిపోయింది చెప్పానా? కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కానీ నెట్వర్క్ బాగాలేదు కాబట్టి కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో 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 హాయ్ చెప్పండి, మీ పేరు? టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో హలో హాయ్ చెప్పండి, మీ పేరు? నమస్తే అండి. దివ్య మేడం. దివ్య గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మాది సులూరుపేట మేడం. ఏం పేట అండి? సులూరుపేట. తుళ్ళూరుపేట. ఆ అవును మేడం. ఓకే ఓకే, బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా ఇవాళ? లేదు మేడం. లేవా? ఓకే, డోంట్ వరీ. మరి మీకు ఏమైనా సాంగ్ కావాలా? ఆ ఏంటి మేడం, వేస్తాం కానీ ముందు నాకు విషయం చెప్పండి. దేవతలో వెళ్ళి వచ్చి గోదారమ్మ సాంగ్ వేయండి. మరి ఇంకో రెండు లైన్లు పాడండి, వేస్తాను. ఎలాగో మొదలెట్టారు కదా. ఓల్డ్ కదా మేడం, మా అమ్మకి మా నాన్నకి ఇష్టం మేడం. ఓల్డ్ సాంగ్ అయినా వేస్తాను, కాదంటే న్యూగా వచ్చింది కదా అదైనా వేస్తాను మీకోసం. కానీ మీరైతే మొదలెట్టారు కదా, కంటిన్యూ చేసి ఫినిష్ చేయండి ఒక రెండు లైన్లు. వెళ్ళి వచ్చి గోదారమ్మ ఎలా కిల్లా పడ్డావమ్మ అంటే మేడం నాకు రాదు. వెళ్ళి వచ్చి తర్వాత అంతే మేడం, ఇంక రాదు నాకు. అబద్ధం చెప్తున్నారు. లేదు లేదు మేడం, నాకు రాదు. అవునా? సరే అయితే ఇప్పుడు మరి నేను ప్లే చేస్తాను, మీరు చూసి నేర్చుకోండి. ఓకే ఓకే మేడం, థాంక్స్ మేడం. ఓకే ఓకే, తప్పకుండా ప్లే చేస్తాను. ఓకేనా? ఓకే మేడం. ఓకే సూపర్. మరి వినాయక చవితి జరుపుకుంటున్నారా, ప్రిపేర్ అవుతున్నారా ఫెస్టివల్ కి? అవును మేడం. ఇంట్లోనేనా బయట మండపాలు లాంటి పెద్ద పెద్ద ఉన్నాయా ఏమన్నా? లేదు మేడం. ఇంట్లోనేనా? అవును మేడం. సూపర్, అదే బెస్ట్. ఇంట్లో ఉండి హ్యాపీగా పూజ చేసుకుని హ్యాపీగా ప్రసాదం అంతా మీరే తినేసి. మేడం మేము క్రిస్టియన్ మేడం. అయ్యో అవునా, డోంట్ వరీ డోంట్ వరీ, మేము అలాంతా చేస్తాం మేడం. ఓకే నో ప్రాబ్లం, ఏం కాదు. మీరు అప్పుడు క్రిస్మస్ చేసుకుందరు కానీ హ్యాపీగా. ఓకే ఓకే మేడం. సూపర్ సూపర్, డోంట్ ఫీల్. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం మీ పేరు ఏంటి మేడం? మను. సరే మేడం. ఓకే మేడం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. సూపర్ సూపర్, అంతా చెప్పేసిన తర్వాత చివరికి నేను క్రిస్టియన్ మేడం అని గాలి తీసేసి.
ముందు చెప్పొచ్చు కదా, బట్ నో ప్రాబ్లం. క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా సబ్కా మాలిక్ ఏక్ హై. సో ఇది నా స్లోగన్ అనమాట, బట్ అందరికీ అలా ఉండకపోవచ్చు, తప్పలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, మనది భారతదేశం, మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండొచ్చు. సో ఇది నేను బాగా ఫాలో అవుతాను. సో ఇంకెందుకులే, మీరు కూడా ఇలా నేను నాతో మాట్లాడాలనుకున్న వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎక్కడ వరకు వచ్చాయో అది కూడా నాకు చెప్పాలనుకున్నా, బర్త్డే విషెస్, మ్యారేజ్ డే విషెస్, ఇలాంటి విషెస్ కూడా చెప్పాలి అనుకున్నా, వెంటనే నాకు కాల్ చేయండి 9666-9663-73. బట్ కాల్ చేసే ముందు మాత్రం ఒక్కటి గట్టిగా గుర్తు పెట్టుకుని, ఏంటి, టీవీ వాల్యూమ్ తగ్గించడం. ఓకేనా? సూపర్. మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో హలో, హాయ్, చెప్పండి, మీ పేరు? బాగున్నారా మేడం? బాగున్నాను, మీరు బాగున్నారా? మీ స్నేహం వల్ల బాగానే ఉన్నా. నా దయ వల్ల బాగున్నారా? ఫ్రెండ్షిప్ వల్ల. నా దయ వల్ల బాగున్నారు అంటే మీరు అఖిల్ గారే అయి ఉంటారు. నాకు బిస్కెట్లు వేసేది మీరే కదా? బిస్కెట్లు అనుకున్నా మీరు. మరి చాక్లెట్సా? హట్ అయిపోయినా మీరు చెప్పిన మాటకి. హట్ అయ్యారా? పెసరట్ట మినపట్ట? అరే నేను చెప్పింది నిజంగా. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఓకే, డోంట్ ఫీల్, డోంట్ మైండ్. ఓకే, ఏంటి మీరు ఏమన్నా కూడా నేను ఫీల్ గాను అసలు. ఇప్పుడే ఎవరో హట్ అయ్యారు అన్నారు. మరి ఎవరో అంటే లోపల వాడు హట్ అయ్యాడు. అయ్యా, లోపల వాడు అంటే లోపల వాడు ఎవడు? నందానా? విలనా? మేడం డ్రెస్ చంపేసారు. మేడం చంపేసా? అయ్యో, ఇక్కడ ఎవరిని చంపేయలేదే. జోగా మళ్ళా ఫుల్ ఫామ్ లో ఉన్నారు, నిన్న డల్లుగా ఉన్నారు. అన్నవునా, ఈరోజు ఫుల్ ఫామ్ వచ్చేసింది మళ్ళీ. అదే చంపేశారు అన్నారు కదా, నేను ఎవరిని మర్డర్ చేయలేదండి. నాకు జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి, జైలుకి వెళ్ళాలని లేదు. మీరు వెళ్ళినా కూడా మీకు తోడు నేను వస్తాను, ఏం అయిపోయా? అమ్మ బాబోయ్, మామూలుగా ఇవ్వలేదు అసలు మీరు బిస్కెట్లు. డ్రెస్ గోరింటాకు వాచ్. ఏంటి గోరింటాకు మీద కూడా మీ దృష్టి? చూసారా ఎంత మంచి డిజైన్ వేసినారు. నేనే మర్చిపోయానండి బాబు, పెట్టుకున్న దాన్ని మీరు సూపర్. అవునా? 7.5 నుండి తక్కువ 8.5 అయిపోతా. అవును కదా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది తెలుసా, మీ అందరితో మాట్లాడుతుంటే అసలు టైం ఏ తెలియట్లేదు నాకు. బాగా మిస్ అవుతున్నాం 8.5 నుంచి మిమ్మల్ని. ఎందుకు? యూట్యూబ్ ఓపెన్ చేయండి, వచ్చేస్తాను కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, అందులోనూ ఉంటాను లైవ్ లో. లైవ్ లో చూడటం వేరు, మిమ్మల్ని చూడటం వేరు కదా. ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్ చాట్ ఉంటుంది, లైవ్ లో వస్తాను ఇన్స్టాలో కూడా. అవునా? రవితేజ సాంగ్ తప్పకుండా మీకోసం ప్లే చేస్తాను. ఓకే, ఏ మూవీలోది? బల్పు మూవీలోది వేయమని చెప్పండి. ఓకే, బల్పు మూవీలో చూసిన క్షణంలో ఆ మూవీ సాంగ్ అంటే ఆ సాంగ్ వేయమని చెప్పండి. నేను చూసిన క్షణంలో. ఓకే, 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 ఓకే. కంట్రోల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను మీకోసం తప్పకుండా ఆ సాంగ్ వేస్తాను, డోంట్ మైండ్. ఓకే, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. మేడం ఖచ్చితంగా వేయండి. అట్లే September 14th మా మేళ్ళలోనే పుట్టినరోజు, కొంచెం విషయం చెప్తుంది. ఆ రోజు విష్ చేద్దాం, September 14th నా తప్పకుండా విష్ చేద్దాం. ఓకే, ఓకే, తప్పకుండా. థాంక్స్ ఫర్ కాలింగ్. బై 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 బై. సూపర్ సూపర్ అఖిల్ గారు, ఎలా కాల్స్తో మీతో మాట్లాడుతూ ఉంటే, మీరు ఇలా కాల్ చేస్తూ ఉంటే నాకు ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. లుకోండి కంటే ఎక్కువ ఎనర్జీ. ఓకే, మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో అక్క. హలో స్వీటీ. హాయ్ స్వీటీ. హాయ్, హౌ ఆర్ యు? ఐ ఫైన్ స్వీటీ. స్కూల్ కి వెళ్ళావా ఇవాళ? ఆ వెళ్ళా, ఇప్పుడే హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నావా? మరి బాగుంది. నాకైతే ఎంత లక్కీగా ఫస్ట్ చేస్తానే అందుకుంది. అవునా? మరి సూపర్, నువ్వు అంత ప్రేమతో చేస్తున్నావు కదా నా కోసం, అందుకనే ఫస్ట్ చేయగానే అలా పట్టేశాను నేను ఫోన్. స్కూల్లో నాకు మధ్యాహ్నం గుర్తొచ్చావు. అవునా? మా ఫ్రెండ్స్ గు చెప్తా, అంత సీన్ లేదులే, అయిపోతే నువ్వు ఇచ్చే మాటలు లేవు,
అన్న అన్నారు. అవునా? ఎందుకు అంత సీన్ లేదంట? ఓ ఇంక నేను ఇవాళ చెప్తా కదా టీవీలో మాట్లాడుతున్నానని చెప్పింటే అబద్ధాలు చెప్పకు అంటారు. అవునా? అయితే నువ్వు కాల్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకో. రికార్డ్ చేసి ఈసారి మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పు. లేదా మేఘన ఉంది కదా, మేఘనతో చెప్పించు. కటిఫ్ అయిందా? అయ్యయ్యో తప్పు కదా, ఫ్రెండ్స్ అలా కటిఫ్ చెప్పుకోకూడదు. మళ్ళీ రేపటి కల్లా మళ్ళీ మాట్లాడుతుంది. మళ్ళీ మాట్లాడాలి మరి. అదే మరి ఫ్రెండ్షిప్ అంటే. మేఘన స్వీటీ బెస్ట్ ఫ్రెండ్స్, నా బెస్ట్ సిస్టర్స్ ఇద్దరు. వాన పడుతుంది అక్కడ? వాన పడట్లేదు. అక్కడ పడుతుందా వాన? ఇక్కడ కూడా పడట్లేదు. అక్కడ కూడా పడట్లేదు. సో అందుకని నీ దగ్గర పడట్లేదు కదా, అందుకే నా దగ్గర కూడా పడట్లేదు. పడితే స్వీటీ దగ్గర పడాలి, మను దగ్గర పడాలి. నిన్న నేను ఫోన్ చేసింటే ఫుల్ వర్షం అంట. అవును, నిన్న చాలా వర్షం తెలుసా? నేనైతే ఫుల్ గా తడిచిపోయాను వర్షంలో. సో నువ్వు మాత్రం తడోకే, నువ్వు ఇంకా చాలా చిన్న పిల్లవు కదా, నీకు ఎక్కువ ఫీవర్ త్వరగా వచ్చేస్తుంది. ఓకేనా? అస్సలు వర్షంలో తడవకోకే. ఓకే బాయ్. ఏంటి మళ్ళీ రేపు చేస్తా? మళ్ళీ రేపు చెయ్యి. స్వీటీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా వినండి, స్వీటీ నాతో మాట్లాడుతుంది, టీవీలో స్వీటీ వాయిస్ వస్తుంది రెగ్యులర్ గా. నాకు చాలా ఇష్టమైన సిస్టర్ స్వీటీ. ఓకే బాయ్. బాయ్ స్వీటీ, గుడ్ నైట్. సూపర్ సూపర్. అసలు పాపం వాళ్ళు ఫ్రెండ్స్ నమ్మట్లేదంట నీకు అంత సీన్ లేదు లే అనని. ఎందుకు నమ్మరమ్మండి? ఎందుకు నమ్మరం, నమ్మండి. పాపం ఆ అమ్మాయి రోజు నాకు కాల్ చేసి మాట్లాడుతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, టీవీ వాల్యూమ్, టీవీ వాల్యూమ్ తగ్గించండి, తగ్గించండి. హలో హలో, అయ్యయ్యో కాల్ కట్ అయిపోయింది. చెప్పానా స్టార్టింగ్ స్టార్టింగే మీరంతా డిస్టర్బెన్స్తో కాల్ ఆన్సర్ చేస్తే ఎలా? హౌ నేను ఎలా మాట్లాడగలను మీతో? అక్కడ కాల్ కట్ అయిపోతుంది. సో డోంట్ వరీ, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, అయ్యయ్యో ఈ కాల్ కూడా కట్ అయిపోయింది. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది. మీరు ఏం జరుగుతుందో చూసుకోండి. టీవీ వాళ్ళ వల్ల ప్రాబ్లమా లేదా నెట్వర్క్ ప్రాబ్లమా అనేది అయితే చూసుకోండి. ఈ రెండింటిలోనే ఏదో ఒకటి అయి ఉండొచ్చు. సో మీరు చెక్ చేసుకొని నాకు కాల్ చేయండి. మ్యాక్సిమం అయితే టీవీ వాల్యూమే 90% ఉంటుంది. టీవీ వాల్యూమ్ తగ్గించేసి కాల్ చేయండి. ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, అయ్యయ్యో ఇది కూడా కట్ అయిపోయిందే. సో డోంట్ వరీ, ఏదో సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది. సో సిగ్నల్స్ అన్ని సెట్ అయ్యేలోపు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ దిస్ సాంగ్.
పోదారమ్మా ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎందెల్లొచ్చినెల్లు పూలే ఎండి గిన్నెలయ్యే నమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరల తలే చేస్తుంటే ఓలమ్ము రావమ్ము ఆగమంటే రేగే నమ్మ సొగాడు ఆగడల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగే నమ్మ సొగాడు ఆగడల పిల్లోడైనా నీ ఓడు ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటే చూసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నువ్వు చెయ్యస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ గుండెల చోటు చూడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కింద పడ్డారమ్మో కొంగు సాటు అందాలన్నీ పేరలు తలే చేస్తుంటే ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం వివిధ జీవన విధానాలు మనుగడ ప్రవర్తన ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ. మానవ జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోనే తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది. అద్భుతమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త కొత్త షోస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మన 19 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 19 న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్. సూపర్ వెళ్ళు వచ్చి గోదారమ్మ సాంగ్ మీరు అడిగారు, నేను ఎలా వేసేసాను. సో నేర్చుకొని రేపు కాల్ చేసి నాకు మీరు ఎంత నేర్చుకున్నారో మరి నాకు పాడి వినిపించాలి, ఓకే కదా.
ఇలా నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే ఎవరికైనా డెడికేట్ చేయాలి అనుకుంటే అంతే కాకుండా బర్త్డే విషెస్ చెప్పాలి అనుకున్నా సరే వెంటనే నాకు కాల్ చేసేయండి 9666966373కి కాల్ చేసేసి హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు బోలెడని కబుర్లు చెప్పుకోవచ్చు కబుర్లతో పాటు బర్త్డే విషెస్ కూడా చెప్పేసుకోవచ్చు మరి ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారో ఎవరు మాట్లాడిద్దాం హలో హలో హాయ్ हेलो हाय अम्मू अम्मू लकी अम्मू ना लकी ना इधर लो यावरु हेलो इधर क्या करता आओ ना सो सॉरी चप्पूनी पे मी पेरेंटी माधवी सॉरी सॉरी अंटे वॉइस नी सेम अम्मू वॉइस लो उच्चे सर के अला अनुकुन्नानु सॉरी माधवी ओके माधवी एक्कडि नुंडि कॉल चेस्तुन्नाव ए ऊरु नेल्लूरु ओके बर्थडे विशेष ఏమైనా ఉన్నాయా ఇవాల మా అవునక్క చెప్పు మరి వే మామ డిస్టర్బెన్స్ మాధవి కొంచెం క్లియర్గా మీ ఫ్రెండ్ సిరీనా ఎప్పుడు బర్త్డే ఎప్పుడు ఈ రోజేనా ఓకే హాయ్ సరి నీకు మాధవి తరపు నుంచి అండ్ మీ ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి ఎస్పెషల్లీ నా తరపు నుంచి మన లవ్లీ షో లవ్లీ టాక్ తరపు నుంచి కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్డే సిరి ఓకే మాధవి థాంక్స్ ఫర్ కాలింగ్ మాధవి బై बाय 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 सो माधवी वॉइस चला डिस्टर्ब्ड चला डिस्टर्बेंस सो नेकान कोई लाइट लाइट अर्थम चुस्को बट नर्थम चुस्क तुम चपेटे वन्स अगेन हैप्पी बर्थडे सिरी माधवी तरफ नीचे मे फ्रेंड्स अंदर तरफ नीचे बर्थडे विशेष ओके मैं इपड़े मन की नेक्स्ट कॉलर रेडी एवरो मालादम हेलो 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 अयो कटे जी हेलो हेलो टीवी वॉल्यूम तग्गिंचండి हेलो हेलो टीवी वॉल्यूम तग्गिंचండి हेलो हेलो ओके टीवी वॉल्यूम तग्गिंचरा फर्स्ट बट टीवी वॉल्यूम तग्गिंची मात्लाडंडी पक्कको चेंडी मिगिलिन वाळ्ळु विंटारु टीवी नागमणि गारु अनपर्तु नुंचि काल चेस्तुन्नारा ओके इप्पुडु चेप्पंडि मीकु ए पाट कावालि నాగార్జున గారి సాంగ్ కావాలా డెఫినెట్లీ నాగార్జున గారి సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను ఓకే సరేండి ఓకే మరి ఇవాల విశేషం ఏమైనా ఉన్నాయా ఏమీ లేవండి మరి వినాయక చవితి పండ మీరు క్రిస్టియన్స్ కాదుగా సూపర్ మరి పెద్ద మండపాలు భారీ సెట్టింగ్లు అలాంటి ఉన్నాయా మనం ఇంట్లోనే స్టే హోమ్ స్టే సేఫా
వీధిలో పెడుతున్నారా సో జాగ్రత్త అండి ఓకేనా వీధిలో పెట్టినా గానీ వెళ్ళండి తప్పులేదు కానీ కోవిడ్ కదా కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ మాస్క్ పెట్టుకొని వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బాయ్ వేస్తాను పాట మీరు కోరిన పాట నాగార్జున గారిదే కదా నాగార్జున గారి సాంగ్ అయితే నేను తప్పకుండా మీకోసం ప్లే చేస్తాను థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బాయ్ 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 సో మీ వీధిలో వినాయకుడిని పెట్టుకుంటున్నారు కదా చాలామంది వీధుల్లో వినాయకుడిని పెట్టుకొని కలిసి పూజలు చేసుకుంటారు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం హలో 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 హాయ్ టీవీ వాల్యూమ్ తగ్గించండి చెప్పండి హాయ్ మీ పేరు రాణి రాణి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు నేను లాస్ట్ వీక్ కాల్ చేశాను మీకు ఐడియా ఉందో లేదో తెలీదు అవునా సారీ ఐడియా లేదు బట్ ఊరు పేరు చెప్పండి ఐడియా వస్తుంది జగ్గంపేట తెలుసు జగ్గంపేట తెలుసు ఏలేశ్వరం అని కూడా అన్నాను నేను గుర్తొచ్చారు మీరు ఎందుకు కాల్ కట్ అయిపోయింది ఇప్పుడు లాగే అప్పుడు కూడా టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టేశారు సో అది ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోయింది అవునా థ్యాంక్ యూ సరే సూపర్ మరి బర్త్డే ఈ వీక్ లో నా బర్త్డే ఉంది అవునా ఎప్పుడు సెప్టెంబర్ 14 సూపర్ మరి అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నాకోసం ఉప్పెనాలో ఉప్పెనాలో ఏ సాంగ్ కావాలి ఏదైనా పర్లేదా ఓకే తప్పకుండా నేను ఉప్పెనా మూవీ సాంగ్ వేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు కాకపోయినా షో అయిపోయే లోపు కన్ఫర్మ్ గా ఉప్పెనా సాంగ్ ప్లే చేస్తాను ఓకే 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 థాంక్యూ ఓకే థాంక్స్ ఫర్ కాలింగ్ ఎవరికైనా విషెస్ ఉన్నాయా ఇంకా ఓకే ఖట్ఖట్ అయిపోయింది సో నో ప్రాబ్లం థాంక్స్ ఫర్ కాలింగ్ అడ్వాన్స్ గా నీకే హ్యాపీ 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 బర్త్డే సూపర్ సో ఉప్పెనా మూవీ సాంగ్ అడిగారు కదా ట్రై చేస్తాను ఓకే మరి ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం హలో 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 ఎక్కడున్నా సాంగ్ పాడుకుంటాను నేను ఇక హలో హలో హో మై గాడ్ హలో కట్ అయిపోయింది కనెక్ట్ అయిన తర్వాత ఇంతసేపు మాట్లాడకపోతే ఎలా కష్టం కదా ఇలానే కట్ అయిపోతుంది కదా సో సిగ్నల్స్ చూసుకొని కాల్ చేయండి వాయిస్ వినిపించట్లేదు అంటే మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉంది అని సో కొంచెం వర్షంగా ఉంది కదా దానివల్ల సిగ్నల్స్ వీక్ ఉండొచ్చు సో అందుకనే మీరు సిగ్నల్స్ చూసుకొని మాట్లాడండి సిగ్నల్ ఉన్న వాళ్ళేమో టీవీ వాల్యూమ్ పెంచేస్తారు టీవీ వాల్యూమ్ తగ్గించే వాళ్ళేమో సిగ్నల్ ప్లేస్లో ఉండరు ఎలా హౌ చూసుకోవాలి కదా మనం హ్యాపీగా మాట్లాడుకోవాలి అంటే ఇవన్నీ చూసుకోవాలి కదా కోవిడ్ కన్నా ఇన్ని ప్రికాషన్స్ ఉండవేమో అనుకోకండి కోవిడ్కి ఎక్కువే ఉంటాయి బట్ మన కాల్ మాట్లాడాలంటే ఓన్లీ టూ ప్రికాషన్స్ ఏంటిది ఒకటి సిగ్నల్స్ చూసుకోవాలి రెండు టీవీ వాల్యూమ్ తగ్గించాలి మరి మీరైతే కాల్ చేస్తారు కదా మీరు కాల్ చేసే లోపు మీ అందరూ రిలాక్స్ అవ్వడానికి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఎంజాయ్ దిస్ సాంగ్ జై తెలంగాణ ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది అదే నేటి బంగారు తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ ఓరుకందుకోట ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా పవన్ బిన్ సంచరించిన కోండల ఆదిలాబాద్
పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్గొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రామకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదకు సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపొద్దు మహాకవి కాళోజీ. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట సీనియర్ జర్నలిస్ట్ల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. సో నాగార్జున గారి సాంగ్ ప్లే చేస్తాను మీకోసం. చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. సో హ్యాపీగా ఫీల్ అవుతారులే. మరి ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 హాయ్ హాయ్ మనో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. ఓకే, మీ పేరేంటి? నాగశ్రీదేవి. సారీ, మీరు నా పేరు గుర్తు పెట్టుకున్నారు కానీ నేను మీ పేరు గుర్తు పెట్టుకోలేకపోయాను. నేను శివ వాడ మదర్ని. అయ్యో అమ్మా, మీరా? బాగున్నారా? బాగున్నా. సూపర్. ఏం చేస్తున్నారు? శివ కాల్ చేస్తున్నాడు, మీరు చూసారా? చెప్పాడు, చేశారని చెప్పాడు. 2 times కాల్ చేశాడు నాకు హాస్టల్ నుంచి రీసెంట్ గానే. రీసెంట్ గానే కాల్ చేశాడు, ఈ వీక్ లోనే అనుకుంటా, మొన్ననే చేశాడు. చెప్పాడు. ఓకే, ఏం చేస్తున్నారమ్మా? బాగున్నారా అందరు? శివ వాళ్ళ డాడీ బాగున్నారు. సూపర్ సూపర్. ఇంకేంటి మరి విశేషాలు? బర్త్డే విశేషం ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, ఈరోజు భానుమతి గారి జయంతి అండి. ఓకే, భానుమతి గారి బర్త్డే. మరి విశేషం చెప్పేద్దామా? భానుమతి గారి మూవీస్ లో మీకు ఏ మూవీ ఇష్టం? మల్లీశ్వర్ అండి. మల్లీశ్వర్, సూపర్. మరి భానుమతి గారి సాంగ్ పాడతారా విశేష చెప్పిన తర్వాత? పాటలు ఏమి రావులేదు కదండి, ఒక పాట వేయండి. సరే, మీరు ముందు విశేష చెప్పండి, తర్వాత సాంగ్ వేసేద్దాం. మంగమ్మ గారి మన్మోడి సినిమాలోది శ్రీ సూర్య నారాయణ. శ్రీ సూర్య నారాయణ మేలు కదేనా? అదే, నాకు చాలా ఇష్టమైన మూవీ భానుగతి మరి భానుమతి గారి మూవీస్ లో అది ఒకటి. గుండమ్మ గారి మనవడు, బామ్మ మాట, బంగారు పాట చాలా బాగుంటాయి. తప్పకుండా ప్లే చేస్తాను. మరి విశేష చెప్దామా?
మమ్మటి గారి పుట్టినరోజు కూడా. ఓకే, మన ఆడియన్స్ కి అయితే ఎక్కువ భానుమతి గారి మాత్రమే తెలుసు కాబట్టి ముందు మీరు భానుమతి గారికి చెప్పండి, నేను తర్వాత మమ్మటి గారికి చెప్పేస్తాను. ఓకే అండి, భానుమతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భానుమతి గారు, మీకు మా తమ్ముడు తరపు నుంచి, మా అమ్మ తరపు నుంచి అండ్ అందరి తరపు నుంచి కూడా హ్యాపీ 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 బర్త్డే భానుమతి గారు. మా పాప హాయ్ చెప్పండి. పేరు పేరు శివ దుర్గా గోపిక. శివ గోపిక. ఓకే, ఆ రోజు మాట్లాడమంటే మాట్లాడను అన్నది కదా. ఎస్, హాయ్ గోపిక. ఓకే, మరి ఇంకెప్పుడు తీసుకొస్తారు మా తమ్ముని ఇంటికి? పండక్కి హాలిడేస్ ఇస్తారేమో, లేదంటే ఎగ్జామ్ రాసిన తర్వాత. అవునా, త్వరగా తీసుకొచ్చేయండి, పాపం మిస్ అవుతున్నాడంట చూడకుండా. వస్తాడులేండి, బట్ చదవని ఏం లేదు, ఏదో సరదాగా అన్నాను. ఫస్ట్ చదువు, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్. అవును అంతే. ఎస్, ఆ విషయంలో నేను కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఎస్ ఎస్, సూపర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అమ్మా. అందరినీ అడిగానని చెప్పండి. ఓకే శివగోపిక, నీకు బాగా పెద్ద హాయ్ నా తరఫు నుంచి. చూస్తుందా, వింటుందా? వింటుందండి. కరెక్ట్, హాయ్ చెప్పదా నాకు రిటర్న్లో? చెప్పింది, నాకు వినిపించలేదు. ఓకే, నో ప్రాబ్లం, ఏదో ఒక రోజు తానే చెప్తుంది, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అమ్మా, బాయ్. ఓకే అండి, బాయ్. బాయ్ 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 బాయ్. సూపర్ సూపర్ కదా, చాలా రోజులు అయిపోయింది శివ ఫ్యామిలీతో మాట్లాడి తమ్ముడు అమ్మ కాల్ చేసింది. నువ్వు వెళ్ళయిట్ త్వరగా త్వరగా ఫుల్గా చదివేసి ఎగ్జామ్ సూపర్గా రాసేది, వెంటనే ఇంటికి వచ్చేసి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అప్పట్లాగా. ఓకేనా సిస్టర్, నిన్నైతే చదువు వదిలేసిన అమ్మని చెప్పండి. మరి ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, 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 హాయ్ చెప్పండి, మీ పేరు? ఏంటండి? చరణ్. చరణ్, హాయ్ చెప్పు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నా? హలో హలో చరణ్, నీ దగ్గర చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. హలో చెప్పండి. చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే, బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, మరి ఏమైనా సాంగ్ కావాలా చరణ్? టీవీ వాల్యూమ్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. ఓకే, మా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చరణ్, బాయ్ బాయ్ బాయ్. నేను చెప్పాను ఆల్రెడీ కాల్ కట్టేపోతుంది టీవీ వాల్యూమ్ అని, బట్ నీకోసం ఏంటో నీ లక్, ఇంతసేపు మాట్లాడావు అంత డిస్టర్బెన్స్లో కూడా. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి కాల్ చేయి. మరి ఇప్పుడు అయితే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, సారీ సారీ, కట్ అయిపోయింది, కాల్ కట్ అయిపోయింది. ఇట్స్ నాట్ మై మిస్టేక్, సిగ్నల్ చూసుకొని కరెక్ట్గా కాల్ చేయండి. ఇప్పుడైతే మరి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, ఎంజాయ్ దిస్ సాంగ్. హెల్త్, వాట్ ఈస్ హెల్త్? హెల్త్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క. మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా, ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు.
ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం ఇవి కూడా వింటూ ఉంటాం. వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే మూడు ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. కేవలం పూల నుంచి వచ్చిన 8 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశాంతత. లేచిన తర్వాత 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు, అద్భుతమైన 6 కార్యక్రమాలు. మీ ఆరోగ్యం మన 19 న్యూస్లో. ఓకే, మీకోసం అయితే అమ్మ భానుమతి గారి సాంగ్ అయితే ప్లే చేసాము. శ్రీ సూర్య నారాయణ సాంగ్ నిజంగా చాలా సూపర్ సాంగ్, నాకు కూడా చాలా ఇష్టము. సాంగ్ ఇష్టము అంటే నేను కొంచెం ఓల్డ్ మూవీస్ ఎక్కువ చూస్తుంటాను, అందుకనే పాత సినిమా పేర్లు, పాత సినిమా పాటలు అన్నీ కూడా బాగా తెలుసు అనమాట నాకు. ఎందుకో అలా అలవాటు అయిపోయింది, మా డాడీ వింటుంటే నాకు కూడా అలా అలవాటు. ఎక్కువ ఎందుకో ఓల్డ్ సాంగ్స్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక మీనింగ్ ఉంటుంది అనమాట ఆ సాంగ్స్లో. చాలా ఇష్టం నాకు. మా ఫ్రెండ్స్ అంతా అంటుంటారు, ఈ జనరేషన్ అమ్మాయివి కాదు నువ్వు అసలు అని. ఐ డోంట్ కేర్, నాకు అవే ఇష్టం, అవే వింటాను. మరి ఇప్పుడైతే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో హలో, హాయ్, చెప్పండి మీ పేరు. హలో హలో, చెప్పండి మీ పేరు. నా పేరు సుశీల. సుశీల గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుండమనగల. గుండమనగల, బాగున్నారా? బాగున్నా తల్లి. సూపర్. అయితే మరి మీ వాయిస్ లో తెలిసిపోతుంది అన్నమయ్య సినిమాలో నుంచి జగడపు చనువులు చాలు గానా ఆ పాట వేయవా తల్లి. జగడపు చనువులు అన్నమయ్య సినిమా. అన్నమయ్య నాగార్జున సుమన్. నాగార్జున సుమన్ తెలుసు తెలుసు తెలుసు. తప్పకుండా మీకోసం అయితే మంచి డివోషనల్ సాంగ్, దేవుడి పాట. వినాయక చవితి శుభాకాంక్షలు ఇలానే చెప్తూ ఉండాలి నువ్వు ఎప్పుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఎప్పుడు ఇలానే హ్యాపీగా చెప్తూ ఉంటాను. ఓకే ఓకే తల్లి, అందరు ప్రేక్షకులను అలరించాలి ఇట్లాగే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా. సరే, మరి బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు తల్లి, వినాయక చవితి హ్యాపీ శుభాకాంక్షలు. వినాయక చవితి సుశీల గారి తరపు నుంచి, సుశీల గారి బంధువులందరికీ కూడా నా తరపు నుంచి, ఎస్పెషల్లీ మా 19 న్యూస్ ఛానల్ తరపు నుంచి హ్యాపీ వినాయక చవితి. ఓకే ఓకే తల్లి, ఓకే ఓకే ఓకే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అమ్మ. రెగ్యులర్ గా మీరు ఇలా కాల్ చేస్తూ ఉండాలి, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలి. వెయిటింగ్ లో ఉన్నా తల్లి, లైన్ కలిసింది. థ్యాంక్యూ, థ్యాంక్యూ అమ్మా. ఓకే మా, ఓకే, బాయ్ అమ్మా. బాయ్ తల్లి, బాయ్. బాయ్ 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 బాయ్. సూపర్, ఎంత యాక్టివ్గా సుశీల గారు కూడా నాలాంటి వాళ్ళు అనుకుంటా, ఫుల్ జోష్తో మాట్లాడుతున్నారు, హ్యాపీనెస్ అనేది వాయిస్లోనే తెలిసిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వినాయక చవితి అయితే ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేయండి, సూపర్ కాంప్రమైజ్, నో కాంప్రమైజ్ అనమాట. బట్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కరోనా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో 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 హలో, హాయ్, చెప్పండి మీ పేరు. నా పేరు నాగరాజు. నాగరాజు గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నాగల్లు. నాగల్లు, నాగల్లు, నాగల్లు ఎక్కడది? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా, సూపర్. అయితే మరి బాగున్నారా నాగరాజు గారు? బాగున్నానండి. సూపర్. మరి బర్త్డే విషెస్ గానీ పెళ్లి రోజు గానీ ఏమైనా ఉన్నాయా? నో ప్రాబ్లం. మరి అయితే ఇంకేంటి విశేషాలు, వినాయక చవితికి బాగా ప్రిపేర్ అవుతున్నారా? సూపర్, బాగా ఎంజాయ్ చేయండి, బట్ జాగ్రత్త. ఓకేనా, మాస్క్ మాత్రం అస్సలు తీయద్దు, శానిటైజర్ యూజ్ చేయండి, ప్రసాదంలో మాత్రం శానిటైజర్ పెట్టకండి. ఓకేనా, అదే వినాయకుడికి మాస్క్ పెట్టమన్నాను కదా అని, ప్రసాదానికి శానిటైజర్ మాత్రం పెట్టొద్దు. ఓకే ఓకే, సూపర్. మరి నాగరాజ్ గారు ఇంకేంటి మరి విశేషాలు? ఏ మూవీ అండి? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. మూవీలో ఏం సాంగ్ కావాలి? ఏ సాంగ్ అయినా పర్వాలేదు. ఓకే, తప్పకుండా నేనైతే మీకోసం ఆ మూవీలో సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాగరాజు గారు, బాయ్.
బాయ్ బాయ్. సూపర్ సూపర్ కదా, నిజంగా నవ్వుకుంటున్నారు. నవ్వుకు నేను సిల్లీగా చెప్తున్నాను కానీ సీరియస్గా శానిటైజర్ మాత్రం చాలా దూరంగా ఉంచండి ప్రసాదాలు పెట్టేటప్పుడు. ఇట్స్ చాలా క్రిటికల్ అన్నమాట. మరి అయితే నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మీ పేరు. మా పేరు రమేష్ మేడం. రమేష్ గారు, మమ్మీ అన్నారు ఎందుకు మరి మీరు మాట్లాడకుండా? మమ్మీ మమ్మీ అన్నారు ఎందుకు కాల్ కలవగానే? అంటే మమ్మీ మాట్లాడుతున్నా అంటే మేడం, మమ్మీ మమ్మీ. అవునా, మమ్మీ మమ్మీ మీరు కూడా మాట్లాడచ్చు మేడం. చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఒంగోలు నుంచి మేడం. ఒంగోలు, సూపర్. మరి బాగున్నారా అందరూ? అందరం బాగున్నాం మేడం. సూపర్. మరి ఇంకేంటి విశేషాలు? బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ డే కానీ ఏమైనా ఉన్నాయా? మా అల్లుడు ఉన్నారు మేడం. చెప్పండి పేరు. ధనుష్ మేడం. ధనుష్, ఎప్పుడు బర్త్డే? ఈరోజే మేడం. ఈరోజేనా? పక్క నుంచి చాలా టైం నుంచి కాల్ చేస్తున్నా మేడం, బిజీ బిజీ అని వస్తున్నా మేడం. మీకైతే మరి కాల్ కలుస్తుంది తప్పకుండా. కొంచెం ఓపికతో ఉండండి, మనం హ్యాపీగా ఫుల్ జోష్గా మాట్లాడేసుకోవచ్చు. కాస్త ఓపికతో ఉంటే ఓకే. ఓకే, మరి ధనుష్ కి హాయ్ ధనుష్. నీకైతే మీ మామయ్య రమేష్ తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి, ఎక్స్పెషల్లీ నా తరపు నుంచి హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్డే ధనుష్. ఓకే రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. చిన్ని నవ్వులే. ఓకే, నేను ట్రై చేస్తాను మీరు అడిగిన పాట ప్లే చేయడానికి. ఓకేనా? డెఫినెట్ గా ట్రై చేస్తాను. అన్నట్లు వాళ్ళ అమ్మగారికి అయితే మాట్లాడలేదు. రమేష్ గారి వాళ్ళ అమ్మగారు మీకైతే నమస్తే అండి, మీరు మాట్లాడకుండా రమేష్ గారికి ఇచ్చారు. బట్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరే మాట్లాడాలి, ఓకేనా? బిజీ వస్తుంది కదా అని చిరాకు వచ్చి అలా పక్కన పడేయకండి ఫోను, కాల్ చేస్తూ ఉండండి. కొంచెం ఓపికతో కాల్ చేస్తే మనం హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. అలా కాల్ చేస్తూ ఉండే రెగ్యులర్ కాల్ మనకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ కాల్ చేస్తేనే కొంచెం కష్టం అవుతుంది అని నేను చెప్తున్నాను, ఎందుకంటే రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉంటే అలా వెయిట్ చేయడం అలవాటు అయిపోతుంది కాబట్టి త్వరగా కలిసినట్టు అనిపిస్తుంది. ఓకేనా? అంతేకాకుండా మనం లక్కీ అయితే ఫస్ట్ కాల్ మనదే కావచ్చు, ఇంకా లక్కీ పర్సన్స్ అయితే లాస్ట్ కాల్ కూడా మనదే కావచ్చు. సూపర్ కదా, ఏ కాల్ అయినా మనది కావచ్చు కానీ మన రెండు కాళ్ళు మాత్రం మనయే. లేదా జస్ట్ కిడ్డింగ్ చేశాను, బట్ ఏమనుకోకండి. బట్ ఇందాక చెప్పింది మాత్రం చాలా గుర్తుంచుకోండి. వినాయక చవితి ఫెస్టివల్కి పర్లేదు, బాగా సెలబ్రేట్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేసుకోండి, బట్ కరోనాని దృష్టిలో పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, అయ్యో హలో, ఏమైపోయింది? కట్ అయిపోయిందే. సారీ సారీ, ప్రోగ్రామ్ టైం అయిపోయింది, మేబీ సిగ్నల్స్ అందుకనే ఆగిపోయినట్లున్నాయి. సో డోంట్ వరీ, ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఏమి బాధపడదు, మళ్ళీ రేపు షార్ప్గా 7:30కి నేనైతే మీకోసం వచ్చేస్తాను. రేపు కాల్ చేయండి, బోలెడని కబుర్లు చెప్పేసుకుందాం. ఈరోజు మాట్లాడాలి అనుకున్నవి కూడా రేపు మనం మాట్లాడదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 19 న్యూస్. బాయ్, గుడ్ నైట్. హాయ్, హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే, మీ విషయస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషయస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ, ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ దా మక్క అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666-966-373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 19 న్యూస్ లో. Yeah.
చూసిన క్షణంలో నన్ను తాకిన అలల్లో చేజారిన మనస్సు ఏమైందో మనుపేం కనిపించిందో పిలుపేం వినిపించిందో పై మరచిన మనస్సు ఏమైందో తనటు ఇటు తిరుగుతూ ఏమైందో ఎలా ఎలా మనెవరిని అడగను ఏమైందో 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 నువ్వు ఒక్కసారి చూడు ఏమైందో ఏమైందో క్షణంలో నన్ను తాకిన అలల్లో చేజారిన మనస్సు ఏమైందో మీరాకతో సరికొత్త నడక మొదలైందనో అలా అలా తనటు ఇటు తిరుగుతూ పుట్టిన ప్రతి మనిషికి తనలో ఏదో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం, వివిధ జీవన విధానాలు, మనుగడ, ప్రవర్తన, ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ. మానవ జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోనే తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది. అద్భుతమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త కొత్త షోస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మన 90 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 90 న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్.